అందరికీ నమస్కారం. ఈరోజు రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో మన చిన్నారి ఇషా గారు లండన్ వరల్డ్స్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్న రికార్డ్ అవుతున్న సందర్భంలో, మరి నాకు తెలియదు నిన్న వాళ్ళు మార్నింగ్ వచ్చి ఎస్టర్డే దే కేమ్ అండ్ ఇన్వైటెడ్ మీ సార్, అప్పటి వరకు కూడా నాకు తెలీదు. నాకు కూడా చెస్ అంటే చాలా ఇష్టము, యాంగ్జైటీ కూడా ఉంది, దాంతో వచ్చాను. సార్ మీ పేరు రాజశేఖర్, తను ఇంత చాలా మన శ్రమతోటి ఎంత చిన్న అమ్మాయికి నేర్పించడం అంటే మామూలు విషయం కాదు. ఆ అమ్మాయిని ఇంత ట్రైన్ చేసి ఇక్కడికి తీసుకొచ్చినందుకు వారికి, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, మరియు ద లండన్ అకాడమీ డిప్యూటీ కమిషనర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, ఐ రియల్లీ ఎగ్జైటెడ్ టు మీట్ యూ సార్ టుడే. వీఆర్ వెరీ ప్రౌడ్. మా అవర్ చైల్డ్ ఈజ్ గోయింగ్ టు బిఏ వన్ ఆఫ్ యువర్ రికార్డ్స్ బుక్. ఇట్ ఈస్ వెరీ మచ్ హానర్ టు అస్. ఈ సందర్భంగా నేను వచ్చిన దగ్గర నుంచి అమ్మాయినే చూస్తూ ఉన్నాను. ఫస్ట్ చెక్ చేసుకుంటామంటే చెక్ చేసుకుంటా అనింది, తిరుగుతూ ఉంది, ఎందుకంటే నాకు చెస్ అవగాహన ఉంది, నాకు తెలుసు. ఒక దగ్గర వచ్చి ఆగింది, ఆగి తను చూసుకుంది. నేను అనుకున్నాను వచ్చి వచ్చే వరకు మళ్ళీ అది వేసేస్తుందేమో స్టెప్ అనుకున్నాను, కానీ అక్కడే ఆగింది. నాకు టెన్షన్ అవుతుంది, టైం అయిపోతుంది, ఆ అమ్మాయి వదిలి వెళ్ళిపోతుందేమో అని చూస్తే తను అప్పటికి చెప్పింది వదిలమ్మా వెళ్ళు అంటే వెళ్ళలేదు. వెళ్ళకుండా మళ్ళీ అది వర్కౌట్ చేసింది. లాస్ట్ బట్ వన్లో కూడా ఒక నిమిషం అక్కడ కూడా ఆగింది, బట్ అవి కూడా తీసేస్తే ఆమెకి ఇంకా అడ్వాన్స్గా ఉండేది. 20 సెకండ్స్లో అయిపోయేది అనుకుంటా, 20 కంటే ఇంకా తక్కువనే 15 సెకండ్స్లో అయిపోయేది. అయినా కూడా ఇప్పుడు ఏదైతే ఉందో పట్టుదల అనేది కంపల్సరీ మనకు ఉండాలి. ఆ పట్టుదల, నమ్మకం, విశ్వాసం మన మీద మనకు, వీ హ్యావ్ టు కాన్ఫిడెన్స్ అవర్ సెల్ఫ్ సార్. ఇఫ్ యూ లూజ్ కాన్ఫిడెన్స్ వీ కాన్ డూ ఎనీథింగ్. షీ హ్యాస్ ఎ కాన్ఫిడెన్స్, తన మీద తనకి నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, అందుకని తను గెలుచుకుంటానని. ఇంతమందిలో మామూలుగా చిన్నపిల్లలు మాట్లాడడానికే సిగ్గుపడతారు, అటువంటిది ఇంతమందిలో తను ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ కొంత, ఒక అమ్మాయి పాప ఏడ్చినా కూడా డైవర్ట్ అవుతుందేమో అని చూశాను. బట్ తను ఏమైనా బోర్డ్ మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఒకటొకటిగా చాలా సునాయాసంగా మూవ్ చేసుకుంటూ వెళ్ళడం అనేది ఏదైతే ఉందో చాలా అభినందించదగ్గ విషయం. కాబట్టి ఇటువంటి పిల్లలను మనం స్కూల్లో ఏమైనా చదవడం అని చెప్పి చాలామంది పేరెంట్స్ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు, బట్ వాళ్ళలో ఉన్న ఎక్స్ట్రా యాక్టివిటీస్ని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చిన్నప్పటి నుంచి కూడా ప్రతి స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని, ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసేదాన్ని, ఎస్ఏ రైటింగ్లో కానీ, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇట్లా అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. కాబట్టే నాకు ఈరోజు ఈ విధంగా నేను మాట్లాడగలను, ఈ విధంగా పబ్లిక్లోకి వెళ్ళగలిగేటువంటి అవకాశం నాకు వచ్చింది. కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని మనం ఎంత ఎంకరేజ్ చేస్తే, వాళ్ళల్లో ఉన్న కళను బయటికి తీసి సపోర్ట్ చేస్తే అంత బాగా వాళ్ళు ముందుకు రాణించగలుగుతారు. దానికి మళ్ళీ తల్లిదండ్రులు ప్లస్ ఫ్యామిలీ ప్రోత్సాహంతో పాటు ఇట్లాంటి గురువులు కూడా యాడ్ అయితే ఈరోజు మనం లండన్కి వెళ్ళిపోయాం అందరం కూడా కలిసి. కాబట్టి ఇషా కంగ్రాచులేషన్స్ వన్సాగే. ఇంకా ఇటువంటి రికార్డ్స్ ఇంకా బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళాలని నిన్ను ఆశీర్వదిస్తూ, మరి నీ రికార్డులో నన్ను కూడా ఒక మెంబర్గా ఇక్కడ చేసినందుకు నాకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ, మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు శ్రావ్య, పాప ఇషాని. ఈరోజు ఇషాని 104 puzzles చెక్మేట్ ఇన్ 1 puzzles 9 minutes 23 seconds సాల్వ్ చేసింది. నా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుంచి ఇషాని లాజిక్ పజిల్స్ చాలా ఇంట్రెస్ట్తో చాలా ఫాస్ట్గా చేసేది. చెస్ ఇస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దాట్. యూ వెరీ హ్యాపీ అబౌట్ హర్. థ్యాంక్ యూ.